కేసీఆర్ రేవంతే డిప్యూటీగా భట్టి రేపే రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం. ఇద్దరితో ప్రమాణం తర్వాత 9న ఎల్బీ స్టేడియంలో ప్రజల మధ్య ప్రమాణం. ఈ నేపథ్యంలో ఎవరు మంత్రివర్గంలో స్థానం దక్కించుకోనున్నారు? కేబినెట్ కూర్పు ఎలా ఉండనుంది? లెట్స్ వాచ్ ది స్పెషల్ స్టోరీ. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్ సంచనాలు తెలంగాణ వరకు నిజమయ్యాయి. అనుకున్నట్టే సీఎంగా రేవంత్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అన్నీ తానై రేవంత్ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేశారు. మిగతా సీనియర్లు వారి సొంత నియోజకవర్గాలకే పరిమితం కాగా రేవంత్ ఒక్కడే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయటం విశేషం. రేవంత్ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించినప్పటినుంచి తన వర్గాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించుకున్నారు. దీంతో పార్టీలో తిరుగులేని నేతగా ఎదిగారు. గెలిచిన ఎమ్మెల్యేలలో రేవంత్ వర్గం ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నారు. దీంతో అధిష్టానం రేవంత్ రెడ్డి పేరు సూచించినట్టుగా తెలుస్తుంది. ఎన్నో అనుమానాలు పడ్డ రేవంత్ పడిలేచిన కెరటం మాదిరి తెలంగాణ రాజకీయ రంగంలో ఒక్కసారిగా ప్రాధాన్యం సంతరించుకున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసి పార్టీని బలోపేతం చేశారు. మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది బీఆర్ఎస్లో చేరినప్పటికీ అసెంబ్లీలో పార్టీ తరపున ప్రభుత్వంపై పోరాడారు. ఒకవైపు తోటి ఎమ్మెల్యేలు వలసలు పోతుంటే మొక్కవోని దీక్షతో పార్టీ నడిపించారు అసెంబ్లీలో. దీంతో పార్టీ అధిష్టానం సైతం భట్టీకి ఎంతో ప్రాధాన్యమిచ్చింది. పార్టీకి నమ్మకస్తుడిగా పేరు పొందడంతో డిప్యూటీ సీఎంగా నియమించడం జరిగింది. భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేసి పార్టీకి మంచి మైలేజ్ తీసుకొచ్చారు. సీఎల్పీ లీడర్గా జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదిగారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీని నడిపించారు భట్టి విక్రమార్క. మధిర నుంచి మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు భట్టి. సీఎంగా ఓసీ అభ్యర్థిని నియమిస్తే డిప్యూటీ సీఎంగా ఎస్సీ అభ్యర్థిని నియమించడంతో కాంగ్రెస్ పార్టీ సామాజిక సమతుల్యం పాటిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరో డిప్యూటీ సీఎం బీసీ సామాజిక వర్గానికి ఇస్తారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఇద్దరే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 9వ తేదీన ప్రజల సమక్షంలో మరోసారి ప్రమాణం చేయడంతో పాటుగా ఆ రోజే మంత్రివర్గం ప్రకటించే అవకాశం ఉంటుందని విశ్లేషకులంటున్నారు. మంత్రివర్గంలో సామాజిక సమీకరణాలు పాటించనున్నారని తెలుస్తోంది. ప్రత్యేక రాష్ట్రమిచ్చాక 10 ఏళ్లకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చింది. తెలంగాణ తెచ్చిన పార్టీని 2 సార్లు గెలిపించారు. ఇచ్చిన పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండని కాంగ్రెస్ పార్టీ చేసిన విన్నపం తెలంగాణ ఓటర్లు మన్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 హామీలు కూడా గెలుపులో ముఖ్య పాత్ర పోషించాయని చెప్పొచ్చు.